రూపాయలు ఇసుకెక్కడ, 30,000 రూపాయలు ఇసుకెక్కడ, ఇవాళ ఇళ్ల నిర్మాణం గాని కార్మికులకు గాని పని కూడా లేదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాంధ్ర రాష్ట్రం ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా అని నేను అడుగుతున్నానండి. ఇదే గుంటూరులో మరి మీరు మార్కెట్ను కూడా అమ్మదలుచుకున్నారు, అలానే వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ను అమ్మదలుచుకున్నారు. ఎవరిచ్చారండి మీకు అధికారం? మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కానీ మీరు ఏమైతే ఇవ్వగలరో అదే ఇవ్వమంటున్నారు, కానీ మీ ఇంటి సొమ్మునో తీసుకొచ్చి ఇవ్వమని అని అడగట్లేదుగా. మనకు వచ్చేసి రాష్ట్రానికి ముందు స్పెషల్ స్టేటస్, ఎలక్షన్స్ కు ముందు కేంద్రం మెడల్ ఉంచి మరి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు మెడల్ ఏం ఉంచుతారు, ఆల్రెడీ కాళ్ళ మీదే సాష్టాంగ నమస్కారం పడుతున్నారు ఆయన ఈ రోజున. అదేమంటే ఆ రోజు మన మీడియా సోదరులు సోదరి సోదరులు కూడా అడిగారు, ఏమండి మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నారు, ఆ రోజు బాబు గారు తీసుకోలేరు, నేను చేస్తాను ఆ పని అన్నారు, మరి మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే ఆయన చెప్పిన సిల్లీ ఆన్సర్ ఏంటంటే, ఆయనకు అవసరం లేదమ్మా, మన మంత్రులు ఆయన ఆల్రెడీ మెజారిటీతో గెలిచారు, పిఎం అయ్యారు, కాబట్టి నేను తీసుకురాలేకపోతున్నాను, మీ ప్రెస్ వాళ్ళు వెళ్ళి తీసుకురాగలిగితే తీసుకురండి అని ఆన్సర్ చెప్పి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు అలాగా ఆన్సర్ చెప్పారంటే మాకే చిన్నతనంగా ఉందండి, రాష్ట్ర ప్రజలకి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కానీ మీరు ఏమైతే ఇవ్వగలరో అదే ఇవ్వమంటున్నారు, కానీ మీ ఇంటి సొమ్మునో తీసుకొచ్చి ఇవ్వమని అని అడగట్లేదుగా. కాబట్టి మీరు ఎందుకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అవి నెరవేర్చకుండా మీ ఇష్టానుసారంగా ఇక్కడ రాజ్యపరిపాలన చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఎందుకంటే మీరు ఆ రోజున స్టేటస్ తీసుకురాకపోగా అమరావతి క్యాపిటల్ ఇదే, నేను ఇక్కడే నివాసం ఉంటున్నాను, ఇది చంపపెట్టు అని చెప్పి మీరే మీ మంత్రులే చెప్పారు, మీ ఎమ్మెల్యేలే చెప్పారు. మరి ఈ రోజున ఏమైంది, మూడు రాజధానులు అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఈ రోజు వరకు కూడా ఏది కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోవా మడా భూముల్ని మీరు అమ్ముకున్నారు, మరి ఎక్కడ కూడా ఋషికొండని మీరు కబ్జా చేశారు, మరి ఎక్కడ కూడా మీరు పరిసర ప్రాంతాల్లో మరి ప్రాంతంలో ఉన్న మరి అది ఇవి మామూలుగా అటవీ శాఖ భూములు కావచ్చు, ఏ భూముల్ని కూడా మీరు ఇదే గుంటూరులో మరి మీరు మార్కెట్ను కూడా అమ్మదలుచుకున్నారు, అలానే వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ను అమ్మదలుచుకున్నారు. ఎవరిచ్చారండి మీకు అధికారం? స్టీల్ ప్లాంట్ ఎవరిచ్చారు? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది జీవనానికి ఉపయోగపడిద్దని ఇచ్చింది అది స్టీల్ ప్లాంట్ స్థలం కానీ. మీరు ఆ స్థలాన్ని మీరు సొంతగా ఎలా అమ్ముకొని మీరు మనీని మీ అకౌంట్లో వేసుకుంటారు? ఎంత చిన్నతనం! ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఏమీ సంస్థలు తీసుకురాపోగా, ఉన్న యూనివర్సిటీల్ని మీరు అభివృద్ధి చేయకపోగా, మీరు ఇలాగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ మరి అన్నీ కూడా ఈరోజు రేట్లు పెరిగిపోయాయి. మీరు ఆ రోజు ఏమన్నారండి, కరెంటు ఛార్జీలు పెంచేశారు, ఇసుక అమ్మేసుకుంటున్నారు, మరి మద్యం ఏరులై పారుతుంది అని చెప్పేసి మీరే మీకు స్లోగన్స్ ఇచ్చారు. స్లోగన్స్ ఇచ్చింది కాక ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు నిజంగా మద్యం ఎక్కడ పెరిగి ఎక్కడ ఏరులై పారుతుంది, ఎక్కడ రేట్లు ఎక్కువ పెరిగింది, ఇసుక ఎక్కడ ఇవాళ మాఫియా జరుగుతోంది, 2,000 రూపాయల ఇసుక ఎక్కడ, 25,000 రూపాయల ఇసుక ఎక్కడ, ఇవాళ ఇళ్ల నిర్మాణం కానీ కార్మికులకు కానీ పని కూడా లేదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా అని నేను అడుగుతున్నానండి. చూసుకుంటే ఇంకా దౌర్భాగ్యమైంది మన రాష్ట్రంలో ఆడపిల్లల దుస్థితి. 30,000 పైగా ఆడపిల్లలు మిస్ అయినా కూడా వాడి గురించి పట్టించుకోకుండా మహిళా కమిషన్ బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ వాళ్ళ ఒక మినిషన్ తిరిగితే వచ్చి బయటకు మాట్లాడుతున్నారు. ఇదివరకు మహిళలకి కూడా ఈయన ఏం సూచన ఇచ్చారంటే, గన్కన్న ముందు జగన్ వస్తాడు, మహిళలకి ఏమైనా ఇబ్బంది జరిగితే అని చెప్పేసి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది వీళ్ళ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా. అయితే ఈ రోజున జగన్ రాకపోగా వాళ్ళు పెట్టిన దిశ చట్టానికి కూడా మరి చట్టబద్ధత లేదు. లేకపోవడమే కాకుండా మరి ఎక్కడ కూడా అగాత్యాలు అత్యాచారాలు జరుగుతున్నా, మరి ఎక్కడైనా సరే అవి చావులు జరుగుతున్నా కూడా మరి లోకేష్ గారు కానీ బాబు గారు కానీ వెళ్ళి పరామర్శించడం, మరి వాళ్ళకి కుటుంబానికి అండగా ఉండటం, వాళ్ళు చదివిస్తాము ఉద్యోగ దశ వచ్చే వరకు కూడా అంటాం, ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు మధ్యలోనే ఆటంకపరుస్తూ. మరి మీకు అంత సహృదయత ఉన్నప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ముందుకు రావచ్చు, ఎవరు ఆపేవాళ్ళు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, పెట్టి వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకోండి, మేము కాదనట్లేదు కదా, ఎవరు మిమ్మల్ని ఆపేవాళ్ళు. మీరు అవి చెయ్యకపోగా ఈ మీరు వచ్చే వాళ్ళని కూడా రానివ్వకుండా, వాళ్ళని సహాయం అందనివ్వకుండా ఈ రోజుల్లో మహిళల్లో ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితి.